ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక ఈరోజు మనం నూతన నిబంధన శ్రేష్టమైనది అనే అంశం నాలుగో భాగం ధ్యానించుకుందామండి న్యూ కవనెంట్ ఈజ్ సుపీరియర్ టు ద ఓల్డ్ కవనెంట్ ఈ నూతన నిబంధన తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య పరలోకంలో జరిగింది అని మనం నిన్నటి నాన్న తెలుసుకున్నాము అప్పుడు తండ్రి దేవుడు కుమారునితో చెప్తారు వాళ్ళ ముగ్గురు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ మానవులు పడిపోతారు పతనం అయిపోతారు సైతానికి బానిసలు అయిపోతారు శరీర వాంఛలకి లొంగుతారు మరి వాళ్ళని సైతాను బానిసత్వం నుంచి నువ్వు విడిపించాలి వెళ్తావా అని ఏసుప్రభుని అడిగినప్పుడు అప్పుడు ఏసుప్రభు తండ్రితో ఉంటారు నేను వెళ్తాను నాన్న అప్పుడు తండ్రి దేవుడు చెప్తారు నీవు మరి మనుషులు శరీరంలో పాపం చేశారు కాబట్టి నీవు శరీర రూపం దాల్చి ఎత్తి శరీర రూపంలో వెళ్ళి శరీర రూపంలో వాళ్ళు చేసిన పాపాలకి సిలువలో నీవు వెలని చెల్లించాలి నీవు కన్యమర్యకి జన్మించాలి దేవుడు నిర్ణయిస్తారు అందుకే గలతీలు నాలుగు నాలుగు మనం చూస్తే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించారు ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాడు దేవుడు నిర్ణయించిన టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు యేసుప్రభు కన్యమర్య ద్వారా జన్మిస్తారన్నమాట అది ఆ తర్వాత నీవు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి రహస్యాలన్నీ కూడా మరి ప్రజలకి నువ్వు బోధించాలి నేను నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాను అందుకే యేసు ప్రభు దేవుని రాజ్యంను గురించినటువంటి ఆ రహస్యాలన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ బోధిస్తాడు అంటే దేవుని బిడ్డలు ఎలా ఈ లోకంలో జీవించాలి ఈ లోకంలో మన జీవితం పరలోకానికి ప్రయాణం అది మన ఇల్లు మనం పరలోక పౌరులు ఈ లోకంలో జీవించిన ఈ లోకంలో ఏ సంబంధం లేనట్లు అన్యులలాగా మనం జీవించవద్దు అప్పుడు దేవుడు చెప్తారు నాయన నేను నిన్ను పరిశుద్ధ ఆత్మతో అభిషేకిస్తాను అప్పుడు నీవు సువార్తని బోధించాలి సువార్త ఏంటంటే దేవుని బిడ్డలు ఎలా జీవించాలి అని ఏ అరవై ఒకటి ఒకటిలో ఉంటుంది అక్కడ యేసుప్రభుయ్ మాట్లాడుతున్నారు ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించారు పేదలకి సువార్త బోధించడానికి అని అప్పుడు యేసు ప్రభు మరీ తల్లికి జన్మించిన తర్వాత ముప్పై సంవత్సరాలు ఈ లోకపు తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉంటారు అది కూడా దేవుని చిత్తం అన్నమాట ఆ తర్వాత ఆయన పరలోక రాజ్యాన్ని గురించి బోధిస్తారండి నిన్నటి దినాన మనం తెలుసుకున్నాము తండ్రి దేవుడు ఏం చెప్తారంటే నీవు సువార్తని బోధించాలి దాని కొరకు నేను పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాను తర్వాత నువ్వు మంచి కాపరిగా ఉండాలి మంచి కాపరి కీర్తన ఇరవై మూడు చూడండి దావీదు ముందే ఆ ప్రార్థన చేస్తాడు ప్రభుయే నా కాపరి ఇక ఏ కొదవ లేదు అతడు నన్ను పచ్చిక పట్టులలో చేయను శాంతికరమైన జలం లేదుకు నడిపించుకొని పోవును తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గంను నడిపిస్తాడు ఆయన గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేను ఎట్టి అపాయం నాకు జంకను ప్రభు నీవు నాకు తోడుగాను నీ బడితయు నీ కొలయు నన్ను కాపాడుచుండను నా శత్రువులు చూచుండగా నీవు నాకు విందు చేయదు పరిమళ తైలంతో నా తలను అభ్యంగము చేయదు నేను కలకాలము నేను జీవించినంత కాలము నీ కరుణ ప్రేమ నా వెంట వస్తుంది నేను కలకాలం ప్రభు మందిరంలో నివసిస్తాను ఇవన్నీ కూడా తండ్రి యేసు ఏసుప్రభుకి చెప్తారు నీవు ఇలా ఉండాలి తప్పిపోయినటువంటి గొర్రెల్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి జక్కయ్య కూడా ధనాశ అనే వలలో తప్పిపోయి ఉంటాడండి సైతాన్ బంధిస్తాడు ఎలుకలు చూడండి బోనులో బంధిస్తారు అవి వెళ్ళిపోతాయి కదా ఆ ఎలుకలు కనబడింది అందులో అక్కడ ఆహారం పెట్టినప్పుడు అలాగే సైతాన్ ధనాశ అనే వలలో చాలా మందిని బంధించి ఉంచుతాడు జక్కయ్యని కూడా అలాగే బంధించినప్పుడు ఏసుప్రభు ఆయన ఇంటికి వెళ్తారు అప్పుడు పరిశుధాత్మని పొందుతాడు జక్కయ్య పరిశుధాత్మని పొందగానే హృదయము మార్పు చెందుతుంది ఇప్పటివరకు వరకు ధనాన్ని ప్రేమించిన జక్కయ్య ఇప్పుడు ఏసుప్రభుని ప్రేమిస్తున్నాడు దీన్నే నూతన హృదయం హృదయ పరివర్తన ఇప్పటివరకు వరకు ఈ లోకాన్ని ప్రేమించాడు ఇప్పుడు ఏసుప్రభుని ప్రేమిస్తున్నాడు హృదయ పరివర్తన వచ్చింది అప్పుడు జక్క ఏమంటాడంటే నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను అప్పటి వరకు ధనాన్ని ప్రేమించాడు మరి యేసుప్రభు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధ ఆత్మని పొందాడు ఏసుప్రభు ఆయన హృదయంలోనికి వెళ్ళాడు అప్పుడు ధనం బయటికి వచ్చేసింది పేదలకిస్తాను ఇంకా ఎవరికైనా అన్యాయం చేసుంటే నాలుగు రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అప్పుడు యేసుప్రభు అంటారు నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఏలయన ఇతడును అబ్రహాము కుమారుడే మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు ఇదండి నూతన నిబంధన యేసు ప్రభు ద్వారా మనకి రక్షణ మన పేర్లు పరలోకంలో రాయబడతాయి అంటే మనం పరలోక తండ్రి పిల్లలు అవుతారు ప్రభు ఎంతసేపు మనల్ని పరలోక తండ్రి బిడ్డలుగా చేయాలని అదే రోమా ఎనిమిదిలో అంటాడు తండ్రి దేవుడు తన ఆత్మని మన హృదయంలో ప్రవేశపెట్టి అప్పుడు ఆ ఆత్మ ద్వారా మనము తండ్రిని నాన్న అబ్బా తండ్రి అంటే నాన్న అబ్బా డాడీ అని పిలుస్తున్నాం అంటే మనము తండ్రి యొక్క పిల్లలు అనమాట పాత నిబంధనలో వాళ్ళ సంబంధం ఏంటంటే యావే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకి యావే దేవుడు వాళ్ళ యజమానుడు ఆదోనయి అని పిలుస్తారు వీళ్ళేమో సేవకులాగా నూతన నిబంధనలు ఏసుప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత శిష్యులు ఆయనని అడుగుతారు కదండి మాకు ప్రార్థన నేర్పించండి యోహాన్ వాళ్ళ శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నారు కదా మీరు కూడా నేర్పించండి అంటే అప్పుడు యేసుప్రభు అంటారు మీరు ఇలా ప్రార్థించండి పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక తండ్రి మీ నాన్న ఆయన ఎప్పుడైతే మన యేసు ప్రభు రక్తంలో కడుక్కుంటామో దేవుడు మనకి ఇస్తారో ఆ రోజు మనము పరలోక తండ్రి పిల్లలు అవుతాం ఆయనకి పుట్టుతాం అన్నమాట కొడుకు చూడండి ఇంట్లో పుట్టగానే రాజుకి కొడుకు పుడితే కుమారునిగా ఆయన ట్రీట్మెంట్ ఉంటుంది కానీ రాజు దగ్గర సేవకుడు ఎంత నమ్మకంగా ఉన్నా సేవకుడు సేవకుడే కదా కదా మా పాప చిన్నగా ఉన్నప్పుడు నాకెందుకో గుర్తొస్తూ ఉంది ఇప్పుడు ఎయిత్ క్లాస్ అట్లా చదువుతుండొచ్చు అల్మారా తీసి లాకర్ తీసి గోల్డ్ ఏదో ఇష్టమైంది పెట్టుకొని వచ్చి మమ్మీ చూడాలి అయ్యో నేను ఏమా లాకర్ తీసావా అంటే అవును అనింది అంటే మరి నాకు చెప్పలేదే అంటే ఎందుకు చెప్పాలి నేను మీ కూతుర్ని కదా అని నేను అడగాల నావన్నీ నావి కదా నీవన్నీ నావి కదా అని అప్పుడు అనుకున్నాను నిజంగా పని వాళ్ళు చాలా మంచి వాళ్ళు నా దగ్గర నేను వాళ్ళని నా చెల్లెలాగా చూస్తాను ఇరవై మూడు సంవత్సరాల సేవలో అప్పుడు మా పాప చిన్నగా ఉన్నప్పుడు ఒక దేవుడు ఒక బిడ్డని ఇచ్చారండి పని మనిషిలాగా అంటే కాదు నేను చెల్లెలాగా అనుకుంటా నా అల్మారా కీస్ అంతా తన దగ్గరే ఉంటుంది నేను పెద్దగా పట్టించుకొని వాళ్ళే చూసుకుంటారు కానీ ఒకవేళ తను నన్ను అడగకుండా లాకర్ తీసి గోల్డ్ తీసి అలా పెట్టుకుంటే ఎంత బాగా నేను చూసుకున్నా కూడా తనని ఒప్పుకోను కదా కానీ పిల్లలకి పిల్లలు కాబట్టి మీరు పుత్రులు కనుక వారసులు రోమా ఎనిమిది మీరు పద్నాలుగు నుంచి చదివితే మీరు పుత్రులు కనుక వారసులు క్రీస్తు తోడి వారసులు మీరు ఆయన శ్రమల్లో పాలు పంచుకుంటే ఆయన మహిమలో కూడా పాలు పంచుకుంటారు నూతన నిబంధన మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది యేసు ప్రభు తన శిష్యులన్నీ పిలిచినప్పుడు ఏసుప్రభు చెప్తారు ధనికుడు పర్లోకంలో ప్రవేశించడం చాలా కష్టం దానికంటే ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించట చాలా సులభం అమ్మో అలా అయితే ఎలాగ ప్రభా ఎవరు రక్షించబడతారు అందరూ ధనాన్ని ప్రేమిస్తున్నారు అప్పుడు ప్రభు అంటారు ప్రభు ఇది ఇది మానవులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం అంటే ఏంటి నేను అనుకున్నాను దేవునికి సాధ్యం అంటే యేసుప్రభు మాత్రం పరలోకానికి ఈజీగా వెళ్ళగలుగుతారు మేము వెళ్ళలేమా అని కాదు జక్కయ్యలో ఎలాంటి మార్పు వచ్చింది జక్కయ్య పరిశుద్ధాత్మని పొందాడండి పరిశుద్ధాత్మ పొందగానే నేను కూడా చెప్తున్నాను ఈ లోక ఆశల నుంచి మనకు విడుదల ఇచ్చేస్తారు పరిశుద్ధాత్మతే మన శక్తితో కాదు పరిశుద్ధాత్మ రాగానే మనకి వాక్యం చదవాలి దాహం పుట్టిన బిడ్డ మమ్మీ పాల కొరకు ఎట్లా దాహం కొంటాడు అమ్మ అమ్మా అమ్మ అట్లాంటి దాహాన్ని పరిశుద్ధాత్మ ఇస్తాడు ఈ లోక విషయాలు అంతకుముందు తాగేవాళ్ళు ఇప్పుడు వాసన చూస్తే భరించలేకుండా అయిపోతారు సినిమాలు చూస్తే భరించలేకుండా అలా పరిశుద్ధాత్మ చేస్తాడు మనం కాదు మన శక్తితో కాదనమాట అందుకే నేను ముందు రోజు చెప్పాను చూడండి పేతురు చేపలు పడుతూ ఉన్నాడు రాత్రి అంతా ఏం దొరకలేదు లూక్ ఐదులు కానీ ఏసుప్రభు కూర్చున్న తర్వాత పడవని లోపలికి తీసుకెళ్ళి వలలు వేయండి అంటే వేస్తారు పేతురు అంటాడు ప్రభా రాత్రి అంతా మేము వలలు వేసాం చేపలు పట్టా ఏం దొరకలే కానీ మీ మాట మీద వల వేస్తానని వేస్తే వల చిరిగి అన్ని చేపలు వచ్చాయి ఇదండి పాత నిబంధన క్రొత్త నిబంధన అంటే ఏసుప్రభు లేకుండా మీరు ఏది చేయలేరు మన అందరం నేను కూడా కానీ ఏసుప్రభు ఉన్నారంటే ఆయనే చేస్తారనమాట అందుకే యోహాన్ పదిహేనులో ఏసుప్రభు అంటారు ఐదు పదిహేను ఐదులో అసలు పదిహేను చదివితే నేను ద్రాక్షళి మీరు రెమ్మల్ అంటే నన్ను మీరు అంటిపెట్టుకొని ఉంటే మీరు అధికంగా ఫలిస్తారు నేను లేకుండా మీరు ఏది చేయలేరు కొమ్మ చూడండి చెట్టు నుంచి రసం తీసుకొని కాయలు కాస్తుంది ఫలిస్తుంది మనం కూడా అంటి అంటిపెట్టుకొని ఉంటే ఆయన శక్తితో ఆయన బలంతో మనం చేయగలుగుతాం అన్నమాట అదే ప్రభు చెప్తూ ఉన్నారు ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన శక్తిని పొందుతామండి అప్పుడు మనం యేసు ప్రభుకి సాక్షులుగా జీవించగలుగుతాం అంతవరకు మీరు నువ్వు తాగుడు మా నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఇలా సినిమా చూడొద్దు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏం చేయలేరండి పరిశుద్ధాత్మ రావాలి అందుకే మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలన్నమాట ఏసు ప్రభు అలాగే ప్రార్థిస్తారు పరిశుద్ధాత్మ కొరకు మనం కూడా అలాగే ప్రార్థించాలండి ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇంకా ఏసుప్రభు తండ్రికుడి ప్రక్కన మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు మీరు హేబ్రి పత్రికలోని ఏడో అధ్యాయంలో పదిహేడులో తండ్రి దేవుడు ప్రభుని ఏమంటున్నారంటే నీవు మెల్కీ సెదకు యాజక క్రమం నా సదా యాజకుడవయ్యిందు నేను మనసు మార్చుకొనను నీవు నా కుమారుడవు నేను నీ తండ్రిని మరి హేబ్రి ఐదు ఆరులో కూడా చెప్తారన్నమాట మెల్కీ సెదక్ యాజక క్రమం ఎవరి మెల్కీ సెదక్ అంటే మళ్ళీ మన ఆది కాండానికి వెళ్ళాలండి ఆది కాండం పద్నాలుగు అధ్యాయంలో అబ్రహము మరి ఆ యుద్ధంలో జయించి సొమ్ము తీసుకొని వస్తున్నప్పుడు షాలీం అంటే ఎరుషలేం పట్టణానికి వచ్చినప్పుడు మెల్కీ సెదక్ అతనికి రొట్టె ద్రాక్ష ఇచ్చి ఆశీర్వదిస్తాడు సర్వోన్నతుడైన భగవంతుడు భూమి ఆకాశములను చేసిన భగవంతుడు అబ్రహాంని ఆశీర్వదించును గాకాన్ అప్పుడు అబ్రహము తాను జయించి వచ్చిన కొల్లసొమ్ములో పదవ భాగాన్ని తీసి ఆయనకి మెల్కీ సెదక్ ఇస్తాడు ఈ మెల్కీ సెదక్ ఎవరు అంటే ఆయనే ప్రభు అని మరి హేబ్రి పత్రిక ఏడులో రాస్తారనమాట ఆయన పేరు మెల్కీ సెదక్ అంటే షాలేం రాజు ఆయన అంటే షాలేం రాజు అంటే శాంతికి రాజు శాంతి కాముకుడైన రాజు ఏసుప్రభు పుట్టినప్పుడు ఆయనని ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన గురించి చెప్తారన్నమాట సమాధానకర్త ఏషా తొమ్మిది ఆరులో మనకు ఒక కుమారుడు జన్మించాడు ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితుడతండి సమాధానకర్త ఈయన కూడా ఈ మెల్కీ సెదకు సమాధానకర్త నీవు మెల్కీ సెదకు యాజక క్రమంన సదా యాజకుడవై ఉంటావు యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన మన కొరకు ప్రార్థిస్తున్నారండి అందుకే మన ఎన్నిసార్లు తప్పు చేసిన పాపం చేసిన తండ్రి మనల్ని దండించాలనుకున్నప్పుడు ప్రభు ఏమంటారంటే నాన్న నా గాయాలు చూడు నాన్న నా తలలో గాయాలు చూడు ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినప్పుడు నా చేతులలో మేకులు పెట్టి కొట్టినప్పుడు గాయాలు నా ప్రక్కలో ఈటతో పొడిచినప్పుడు గాయాలు చూడు నాన్న నా గాయాల్ని చూసి ఇదిగో ఈ బిడ్డని మన్నించు ఇంకా కొంచెం ఆగునాన్న ఒక్కో సంవత్సరం ఆగునాన్న ఆ లోపల ఈ బిడ్డ మారుతాడు లేకపోతే నా శిలువ మరణం వ్యర్థం అయిపోతుంది వీళ్ళు నశించి పోకూడదు నరకానికి పోకూడదనే కదా నా నన్ను నన్ను ఈ లోకానికి పంపించావు వాళ్ళ పాపాలన్నీ నా మీద వేశావు కదా కొంచెం ఓర్పు పట్టు నాన్న అని చెప్పి ప్రభు మన కొరకు తండ్రికుడి ప్రక్కన ప్రార్థిస్తున్నాడండి రెండు వేల సంవత్సరాలు ఆయన యాజకత్వం చేస్తూ ఉన్నాడు హేబ్రి పత్రిక ఏడులో మీరు చదివితే ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదులో తండ్రికుడి ప్రక్కన యశు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవునికి ప్రజలకి మధ్యలో ఒక మధ్యవర్తి ఎలా ప్రార్థిస్తున్నాడంటే పాత నిబంధనలో హెబ్రి పత్రిక మళ్ళా మనం తొమ్మిది అధ్యాయం చూద్దామండి పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మరి మేకల రక్తాన్ని తీసుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు దేవాలయంలో లేదా గుడారం చూసినా సులోమం దేవాలయం చూసిన మూడు భాగాలు ఉంటాయండి మొదటి భాగాన్ని ఆవరణ అంటారు రెండవది పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు ప్రతిరోజు వెళ్తారు దేవునికి ప్రార్థన చేస్తారు ధూపం అర్పిస్తారు జకారియా కూడా చేశాడు లూకాస్ వార్త ఒకటిలో చూడండి ప్రతి యాజకునికి దావీది నియమించిన నియమం ప్రకారము ఆరు నెలలు ఎర్షలేం దేవాలయంలో యాజకత్వం చేసే భాగ్యం వస్తుందంట అలాంటి భాగ్యం జకారియా కూడా వస్తుందనమాట అయితే అతి పరిశుద్ధ స్థలంలో పెట్టే ఉంటుంది అందులో పది ఉంటాయి ఆ పెట్టే పై భాగాన్ని కరుణాపీఠం దేవుడు నివసించే స్థలం అన్నమాట అక్కడికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మేకల రక్తం తీసుకొని అక్కడ తూర్పు దిక్కున ఏడుసార్లు రక్తాన్ని చిలకరిస్తాడు ప్రజల పాపంలో కొరకు తన పాపంలో కొరకు కూడా అనమాట అయితే యేసు ప్రభువు మేకల రక్తాన్ని గొర్రెల రక్తాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళలేదు ఆయన సిలువలో మరణించి తర్వాత పునరుత్డై లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన మేకల రక్తాన్ని గొర్రెల రక్తాన్ని తీసుకొని వెళ్ళలేదు కానీ తన రక్తాన్ని తీసుకొని వెళ్ళి తండ్రికి అర్పించాడనమాట హేబ్రీ పత్రిక తొమ్మిది పన్నెండులో ఉంటుందండి పన్నెండు నుంచి చదివితే ఇచ్చి అప్పుడు నిబంధన పూర్తి అవుతుందనమాట నాన్న ఈ రక్తం తీసుకొని ప్రజల పాపాలని మన్నించండి అందుకే కడరా భోజన సమయంలో యేసుప్రభు ఏమంటారంటే పాత్రని తీసుకొని ఈ పాత్రము మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన లూక ఇరవై రెండు ఇరవై అండి నూతన నిబంధన అంటే నిబంధన నూతన నిబంధన చేసుకుంటున్నారు ఎవరు యేసుప్రభు తండ్రి పరిశుద్ధాత్మలు అప్పుడు యేసుప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రికి ఈ లోక ప్రధాన యాజకుడు మేకల రక్తాన్ని ఇస్తున్నాడు ప్రజల పాపాల కొరకు కానీ యేసుప్రభు తన రక్తాన్ని ఇస్తున్నాడు నాయన మన మధ్యలో జరిగిన నిబంధన ప్రకారం నేను సిలువలో మరణించాలి మరణించాను నేను నా రక్తం తీసుకొని వచ్చి మీకు అర్పిస్తున్నాను కనుక ఈ బిడ్డల పాపాలన్నీ కూడా మరణించండి అందువల్లనే చూడండి అందువల్ల ఎష్ యాభై మూడు చదివితే అక్కడ తండ్రి దేవుడు ఏమంటున్నారంటే నేను నా కుమారుని సిలువ మరణాన్ని చూసి ప్రజల తప్పిదాలని మన్నిస్తాను అందుకే కరుణ జపమాలు మనం చెప్తాను చూడండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీద సమస్త మానవాళ్ళ మీద దయగా ఉండండి అంటే తండ్రి తండ్రిదేవుడిని ఏసుప్రభు శ్రమల వలన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన చెందిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు మమ్మల్ని మన్నించండి ఎందుకంటే దేవుడే నా కుమారుని శిలువ మరణాన్ని చూసి ఆయన ఇచ్చిన రక్తాన్ని బట్టి నూతన నిబంధన ఆ నిబంధన రక్తాన్ని బట్టి మిమ్మల్ని మన్నిస్తాను ఏసు రక్తం మనల్ని ప్రతిపాపం నుంచి కడిగేస్తుంది ఏసు రక్తము ఇంకా ఏమేం చేస్తుందో అది మన రేపు ధ్యానించుకుందామండి అయితే ప్రభు మన కొరకు తన రక్తాన్ని ఇచ్చి తండ్రికుడి ప్రక్కన ప్రార్థిస్తున్నాడు అనమాట ఊరికే ప్రార్థించట్లేదు ఇప్పుడు మనమైతే ఎవరైనా ప్రేర్ చేయండి సిస్టర్ అంటే నేను ప్రేర్ చేస్తాను ఒకవేళ నా పిల్లలు అనుకోనండి నేను ఉపవాస ప్రార్థన చేస్తాను మోకరిస్తాను ఉపవాసం చేస్తాను నా పిల్లల కొరకు కానీ ఏసుప్రభువు ఊరికే ప్రార్థించట్లేదండి సిలువలో తాను చెందిన రక్తం తీసుకొని ైనా వీళ్ళకి పరిశుద్ధ ఆత్మనివ్వండి అప్పుడు వీళ్ళు మారుతారు నాన్న పరిశుద్ధాత్మనిస్తే వాళ్ళ స్థితి తెలుసుకుంటారని తండ్రిని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడండి ఇంకా ఏసుప్రభు బోధనలో కొన్ని ముఖ్యమైనవి మనము ధ్యానించుకొని ముగిద్దామండి ఎందుకంటే ఏసుప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి రావడం ఈ లోకంలో ఆయన బోధించిన ప్రతీ మాట తండ్రి చిత్తమే ఆయన చేశాడు ఆయన ఆ పర్లోకంలో జరిగిన నిబంధనని కడరా భోజన సమయంలో అపోస్లతో ఆయన మాట్లాడుతూ ఆ నిబంధనలో ఒప్పందాలన్నీ చెప్తూ ఆయన ఆ నిబంధన నూతన నిబంధనని స్థాపిస్తాడు న్యూ కవర్నెంట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ డ్యూరింగ్ లాస్ట్ సప్పర్ పరలోకంలో ఈ విధంగా నిబంధన జరిగింది ఆ నిబంధనలో వాగ్దానాలన్నీ కూడా యేసు ప్రభు శిష్యులతో చెప్తూ ఇది అనేకుల పాప పరిహారార్థము చిన్నింపబడనున్న నా నిబంధన రక్తం ఇది ఎన్నిసార్లు మనం వింటాం కదండి ఏంటి నిబంధన ఈ ఒప్పందం ఏంటి పెళ్ళిలో ఒప్పందం జరుగుతుంది భార్య భర్తల మధ్య బిజినెస్ చేసేటప్పుడు రెండు పార్టీల మధ్యలో ఒప్పందం అందులో టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి సో ఏంటి నిబంధన ఈ నిబంధన రక్తం ఏంటి ఆ రక్తంలో మనం దాన్ని అట్లా పాలు పంచుకుంటున్నాం ఇది నా శరీరం మీరు భుజించండి ఇది నా రక్తం మీరు పానం చేయండి అంటే ఏంటి అర్థం ప్రభు అంటే దేవుని యొక్క వాక్కు దర్శన గ్రంథం పంతొమ్మిది పదమూడులో రక్తంలో ముంచబడిన వస్త్రంలో ఆయన ధరించి దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతున్నారు ఏసు ప్రభు అంటే దేవుని యొక్క వాక్కు దేవుని నోట్లో నుంచి వచ్చిన వాక్కు భుజించండి అంటే ఆయన వాక్యాన్ని మనము విని దాన్ని పాటించడం అన్నమాట అలాగే నా రక్తాన్ని పానం చేయండి అంటే ఏసు రక్తంలో మన పాపాలని కడుక్కొని మనము తండ్రి నుంచి పాప క్షమాపణ పొందడం అనమాట తప్పిపోయిన కుమారుడు నాన్న నన్ను క్షమించి అంటాడు చూడండి అలా మనం కూడా అనమాట ఏసు రక్తంలో మనల్ని కడుక్కోవాలి ఎందుకంటే ఆ రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళే పరలోకంలో ఉంటారు దర్శన గ్రంథం ఏడు పదమూడు మీరు చదవండి రేపు మనం అది ధ్యానించుకుందాం ఏసు రక్తము మన కొరకు ఏమేం చేస్తుంది ఏమేం చేసింది మనం ధ్యానించుకుందాం ఏసు ప్రభు బోధన మత్సు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు ప్రతి ఒక్కటి చదువుకోవాలండి ఒక్క మాట కూడా మనం విడిచిపెట్టకూడదు ఎందుకంటే ఏసుప్రభు ఏమంటారు తెలుసా కడరా భోజన సమయంలో యోహన్సు అర్థ పద్నాలుగు పదిహేనులో ఏమంటారంటే మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తని ఇస్తారు ఆయన మీతో నివసిస్తారు మీలో నివసిస్తారు ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ మనం పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని ఏసు ప్రభులాగా మారుస్తాడండి పునీతులందరినీ గురించి మనం చదువుతాం కదా లేదా అపోస్తులు వీళ్ళందరూ ఎలా మరి అంత గొప్ప పనులు చేశారంటే వాళ్ళ సొంతగా కాదండి పేతురు కుంటివానికి స్వస్థత ఇచ్చినప్పుడు ఏసు నామంలో లేచి నడు అన్నప్పుడు అపోస్తుల కార్యాలు మూడు ఆరులో అందరూ ఆశ్చర్యపోతారు ఆ రోజు ఆ దేవాలయం ముందు అడుక్కుంటాడు కదా ఇప్పుడు ఎట్లా లోపలికి వచ్చి డాన్స్ వేస్తున్నాడు ఎలా జరిగింది అంటే అప్పుడు పేతురు అంటాడు అది మా శక్తితో అనుకుంటున్నారా కాదు కాదు పరిశుద్ధ ఆత్మని పొందుతారు కదా వాళ్ళు మాలో నివసిస్తున్న దేవుని శక్తి వల్ల జరిగే మా వల్ల ఏం జరుగుతుంది చేపలు పట్టుకునే జాలరీ అయినా రాత్రి అంతా చేపలు పడితే ఒక్క చేప పడలేదు కానీ మా వల్ల కాదు పేతురు నీడ స్వస్థతను దయచేసిందంటే అది ఆయనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ మనం ఇప్పుడు కోరుకోవాల్సింది ఈ పరిశుద్ధాత్మని ఆయన వచ్చినప్పుడు ఆయన బైబిల్ చదివి దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడానికి మనకి శక్తిని ఇస్తారు ఈ లోకాన్ని మరి పాపాన్ని ద్వేషించే శక్తిని ఇస్తారు అందుకే హేబ్రీ ఒకటిలో ఎనిమిది తొమ్మిది వచనాల్లో అక్కడ దేవుడు యేసుప్రభుని గురించి అంటున్నారంట నా కుమారుడు నేను అతన్ని ప్రేమిస్తున్నాను ఎందుకంటే నా కుమారుడు నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషిస్తున్నాడు మై సన్ ఐ ఎగ్జాల్టెడ్ యూ ఓవర్ ఎవ్రీవన్ నిన్ను ఆనంద తైలంతో ఎందుకు అభిషేకించానంటే నీవు నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషించావు కనుక నేను నేను ఆనంద తైలంతో అభిషేకిస్తున్నాను

యేసు ప్రభా మీరు రాజ్య రహస్యాల్ని గురించి దేవుని బిడ్డలు ఎలా జీవించాలి అని అనేక విషయాలు మీరు మాకు బోధించారు నాలుగు సువార్తల్లో ఆ వాక్యాన్ని మేము చదువుకొని పాటించడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి మీరు ఏదైతే వాగ్దానం చేశారో నూతన నిబంధనలో నా చట్టాలని నేను మీ హృదయంలో రాస్తాను మీ మనసుల్లో రాస్తాను నా ఆత్మని మీలో ఉంచి మీరు నా చట్టాలు పాటించేలాగా చేస్తాను నేను మీ పాపాలని మన్నిస్తాను వాని నీక నేను జ్ఞాపకం ఉంచుకునను అని చెప్పారు వాగ్దానాలు మా అందరికీ నెరవేర్చండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె నూతన నిబంధనలు నిబంధనలో వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని దేవుడు మనందరికీ దయచేయను గాక గాడ్ బ్లెస్ యు